ఎన్జీటీ ఉత్తర్వులకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టిన క్వారీలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. వీరవంక మండలంలోని చల్లూరు, మల్లారెడ్డిపల్లి, కోర్కల్, కొండపాకలోని 7 ఇసుక రీచ్లను పర్మిషన్ లేదని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఇసుక క్వారీలను నిలిపివేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని అధికారులు అమలు చేయాలన్నారు. వీరవంక మండలంలో 7 రీచ్లు ఇసుక రీచ్లు అలాటై టెండర్లై ఉన్నాయి. మానేరు పరివార ప్రాంతంలో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి సుల్తానాబాద్కి వెళ్ళి అటు మంతిని వరకు అవన్నిటి మీద వచ్చే ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేసి ఇప్పుడు అవన్నీ పర్యాయ అనుమతులు బట్టి ఆపేవని దాని ప్రకారం అన్నీ అయిపోయి ఉన్నాయి. ఓన్లీ ఏదైనా స్టాక్ ఉన్న కాడ అమ్ముకుంటుంది తప్ప ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాన్ని మేము ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమానికి మేము పాల్పడతలేము. కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా అగ్రిమెంట్లు కాకుండానే కాంట్రాక్టర్లు ఇప్పుడు ఈడ మల్లారెడ్డిపల్లెలో కానీ, వంటూరులో కానీ, చల్లూరులో కానీ దౌర్జన్యంగా రైతులను మభ్యపెట్టుకుంటూ స్థానిక నాయకులను ఒకరిద్దరిని ప్రజాప్రతినిధులను ఏదో ఆశ చూపెట్టి ఎంటర్ అయిన దాన్ని ఈజీకిచ్చే కార్యక్రమం పెడితే మాత్రం మన భావి తరాలకు అన్యాయం చేస్తూ ఉన్నామైతే రైతులు ఆలోచించండి. కోట్లాది రూపాయలన్నీ ప్రభుత్వానికి గండి కొట్టే కార్యక్రమం ఈ కాంట్రాక్టర్లు చేస్తారు కాబట్టి మన పొలాలు నాశనం అవుతాయి, నీరు సమస్య ఉంటుంది, ఇటు మన బోర్లన్నీ ఎండిపోతాయి, ఈ మానేరు వెంబడి ఉన్న పొలాలు రైతులకు ఇబ్బంది అవుతుంది.